దేవుని నామమున అందరికీ శుభములు. సామాన్య నాలుగవ ఆదివారము పఠనము. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం నుండి 20 వచనం వరకు. ప్రభువు మీ ప్రజల నుండి నా వంటి ప్రవక్తనొకనిని మీ చెంతకు పంపును. మీరు అతని మాట వినుడు. నాడు హోరేబు వద్ద సమావేశమైనప్పుడు మీరు ప్రభువునకు చేసిన మనవి అదియే, మేము మరల యావే పలుకులు విన్నచో, మరల అతని అగ్నిమయ రూపమును దర్శించినచో తప్పక చత్తుము అని అంటిరి. అప్పుడు ప్రభువు నాతో, వారి వేడుకోలు సబబుగానే ఉన్నది, నీ వంటి ప్రవక్తనొకనిని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పుము అని నా సంగతులన్నీ అతడు వారితో చెప్పును. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమును పాటింపని వానిని నేను శిక్షింతును. కాని నేను ఆదేశింపని సందేశమును నా పేర వినిపించుటకు సాహసించు ప్రవక్తియు, అట్లే అన్య దైవముల పేర ప్రవచనము చెప్పు ప్రవక్తియు తప్పక మరణమునకు గురి కావలసినదే అని నుడివెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. దేవుని నామమున అందరికీ శుభములు. సామాన్య నాలుగవ ఆదివారము పఠనము. రెండవ పఠనము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము వచనములు 32 నుండి 35 వరకు. మీరు విచారము నుండి దూరము కావలననియే నా అభీష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు అవివాహితుడగు వ్యక్తి ప్రభువు పనియందే నిమగ్నుడగును. కాని భార్యను సంతోషపెట్టవలేనను తలంపు గలవాడుగుటచ్చే వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారములలో చిక్కుకొని రెండు ప్రక్కలకు లాగబడుచుండును. శారీరకముగను ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభు పనియందే నిమగ్నురాలగును. వివాహిత ఎగ్గు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొనును. మీకు సహాయము చేయవలేనడు తలంపుతో నేనిట్లు చెప్పుచున్నాను. నేను మీపై నిబంధనములు విధించుటలేదు. మీరు ప్రభు సేవకు సంపూర్ణముగా సమర్పించుకొనవలయునని, చక్కని క్రమశిక్షణ అలవర్చుకొనవలయునని నేను ఇట్లు చెప్పుచున్నాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలయన ధర్మశాస్త్ర బోధకుల వలేగాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన ఒకడు కేకులు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవెవరువు? నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకుని వీని నుండి వెడలి పొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి
బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతట అచ్చట వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్ములు సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలియా ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.